మనందరి ఆచార్య మెగాస్టార్ గారికి వందనం. ముందుగా మెగా అభిమానులందరికీ వందనం. త్వరగా ముగిచేస్తాను. ముందుగా జనరల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 రోజులకి అర్థమవుద్ది సినిమా ఏ రేంజో. బట్ చాలా రేర్గా సినిమాకు ముందే అందరూ బ్లాక్ బస్టర్ అని నమ్మి ఆల్రెడీ హిట్ అయిపోయింది అనే నమ్మకంతో ఉండే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అందులో ఉప్పెన ఒకటి. అందరూ సినిమాకు పనిచేసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, సినిమా గురించి విని ఈ సినిమా హిట్ అయిపోయింది ఇది, సో ఇది రియల్గా ఇది ఒక సక్సెస్ మీట్లా ఉంది తప్ప ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా లేదు. ఎవ్రీ వన్ సినిమాకు పనిచేసిన వాళ్ళు కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ ఇదే నమ్మకంతో ఇంత కాన్ఫిడెంట్గా ఉండటం చాలా రేర్ అది. అండ్ ముందుగా ఇలాంటి సినిమా తీసిన బుచ్చిబాబుకి నిజంగా యు ఆర్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యావు ఆల్రెడీ. అండ్ అలాంటి టాలెంట్ని ప్రొడ్యూస్ చేసిన మా సుక్కుబాయ్, ఇంకా నీ స్కూల్ నుంచి సుకుమార్ రైటింగ్స్ నుంచి ఇంకా చాలామంది వస్తారని తెలుసు. నేను కూడా సుక్కు రైటింగ్స్తో సినిమా చేస్తాను. అండ్ మా మైత్రి, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ to see them grow bigger and bigger, and undoubtedly India lo one of the biggest banners Mythri amo, and tvaralo Telugu cinema sthai daati Bollywood, Tamil anni industries ki velabothunaru naaku telusu. And one more feather in your cap and Uppena ante enta passionate producer ante chaala saarlu cheppanu. It's like family, vaalla gurinchi chepte ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది. కానీ అంటే ఉప్పెన వాళ్ళు తీసుకున్న కేరు, వాళ్ళు ప్రొవైడ్ చేసిన సపోర్ట్ ఏ ప్రొడ్యూసర్స్ చేయలేరేమో అనిపించింది. అంటే నేను ప్రొడ్యూసర్ అయినా సరే ఉప్పెన్ని ఇలా తీయటం చాలా కష్టం. ఇప్పుడు చిరంజీవి గారు అన్నారంట బుచ్చితో, వైష్ణవ్ బుచ్చికి రుణపడి ఉండాలి, బుచ్చి మైత్రికి రుణపడి ఉండాలని చిరంజీవి గారు అన్నారంట. సార్ అంతకంటే గొప్ప మాట లేదు. వెల్ సెట్ సార్. అండ్ బుచ్చి ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు ద వే నెరేటెడ్ సినిమా చూపించాడు. ఆ రోజు మొత్తం ఫైల్ తీసుకుని వచ్చి ఒక్కొక్క సీన్ అవుతా డీటెయిలింగ్ చెప్తున్నప్పుడు నిజంగా ఒక క్షణం ఆనందం వేసింది, ఒక క్షణం ఈర్ష్య కూడా పుట్టింది. అంటే ఎవ్రీ సీన్, చిన్న డైలాగు, దానికి బ్యాక్ స్టోరీ కూడా చెప్పడం మొదలుపెట్టి ఆల్మోస్ట్ 4-5 గంటలు కథ చెప్పాడు. అప్పుడే అర్థమైంది తను అంటే అందరిని కన్విన్స్ చేసేలా ఎంత తపన పడుతున్నాడు, ఎంత గొప్ప సినిమా తీయాలనుకుంటున్నాడని. బుచ్చి, ఆల్ ది వెరీ బెస్ట్. బ్లాక్ బస్టర్ అయిపోయింది. దిస్ ఇస్ ఎ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఇది. తర్వాత వైష్ణవ్ అండ్ కృతి సినిమా చూశాను మొన్నే. అన్బిలీవబుల్ పెర్ఫార్మెన్సెస్. యు ఆర్ టూ హానెస్ట్ ఇద్దరు. అంటే ఆసి, బేబమ్మకి ఇంతకంటే గొప్పగా ఎవరు ఆ క్యారెక్టర్స్లో ఏమనలేరు. లాంగ్ వే టు గో. ఆల్ ద వెరీ బెస్ట్. వాళ్ళతో పెర్ఫామ్ చేయించడం నిజంగా అది బుచ్చి ఫుల్ మెచ్యూర్డ్ యాక్టర్స్ లాగా పెర్ఫామ్ చేశారు. దానికి బుచ్చి చేసిన హోంవర్క్ అర్థమవుతుంది. అండ్ కాస్టింగు, లొకేషన్స్, ప్రతి ఇంచు ఆ క్యారెక్టర్కి ఒక 1 and only విజయ్ సేతుపతి గారు ఒక్కళ్ళే సాధ్యం అని పట్టుబట్టి తీసుకొచ్చాడు అతన్ని. సార్, ఇట్స్ రియలీ డిలైట్ టు వాచ్ ఆన్ స్క్రీన్. ఆల్వేస్ ఎప్పుడూ సరే గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ విల్ బి వెయిటింగ్ టు వాచ్ ఆన్ స్క్రీన్, బట్ ఎవ్రీ టైం ఏదో ఒక వండర్ ఉంటుంది మిమ్మల్ని చూస్తున్నప్పుడు, ఎవ్రీ టైం. And thank you for doing this film. It's really an honor to be with you. And Sukubai, ఇంకా బుచ్చిని త్వరగా బయటకు వెళ్తే మేము కూడా ఒకటి చేసుకుంటాం సినిమా ఒకటి. అండ్ మా దేవి, ఇంకా దేవి గురించి ఫస్ట్ సాంగ్ నేనే వదిలేను. భయం వేసింది. మా వాళ్ళు అన్నారు, సార్ ఫస్ట్ సాంగ్ మీరు అన్నారు, అది చాలా పెద్ద హిట్ అయిపోయింది, థ్యాంక్ యూ అంటే అంత మంచి పాట ఇచ్చినందుకు. విజువల్స్ శ్యామ్ దత్ గారు సార్, రియల్లీ అంటే యూ టుక్ అస్ ఇంటు దట్ వరల్డ్. అందరం వెళ్ళి ఆ ప్రపంచంలో కాసేపు అలా తిరుగుతూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్, ఇంత అందంగా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టు ఆల్ అండ్ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ లిరిసిస్ట్, ఎడిటర్ నవీన్, అందరూ ఈ సినిమాకి ప్రాణం పెట్టి చేశారు. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఉప్పెనా. థ్యాంక్ యూ.